భారతదేశంలో భగవంతుడి మీద ఎంతో నమ్మకం ఉంటుంది. దాదాపుగా ప్రతి మనిషి భగవంతుణ్ణి పూజిస్తాడు. భగవంతుల్లో ఎక్కువగా మహర్షివుణ్ణి పూజిస్తారు. ఆయన్ను ముఖ్య దేవుడిగా కొలుస్తారు. అందుకే ఏ పూజ చేసినా శివలింగాన్ని ఉంచుతారు, దానికి కూడా పూజలు చేస్తూ ఉంటారు. మిగిలిన దేవుళ్ళందరినీ వారి రూపంలో పూజిస్తే శివుడిని మాత్రం లింగం రూపంలో పూజిస్తాం. శివలింగం గురించి మనకు ఎంతో తెలుసు. అయితే శివలింగం గురించి ఇప్పుడు ఒక విషయం తెలుసుకుందాం. అయితే శివలింగం గురించి ఈ విషయం తెలిస్తే మీరు ఇంకా ఎక్కువగా పూజించడం చేస్తారు. మరి ఆ ఘటన గురించి తెలుసుకుందామా? సరిగ్గా వారం క్రితం అప్పుడే కేరళలో వర్షాలు మొదలవుతున్నాయి. కేరళలోని ఒక గ్రామంలో ఒక ఆలయంలో బయట ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగం పురాణకాలం నాటిది. ఎన్నో ఏళ్ల నుండి ఆ శివలింగాన్ని పూజిస్తున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం ఆ ఆలయాన్ని మరమ్మతులు చేశారు. ఆలయం లోపల కొత్త శివలింగాన్ని పెట్టి పూజిస్తున్నారు. ఈ పురాతన శివలింగాన్ని సరిగ్గా పట్టించుకోకుండా అలాగే వదిలేశారు. అలా చేసిన కొన్ని రోజులకు ఆ శివలింగం విరిగిపోయింది. సరిగ్గా అప్పుడే చిన్న చిన్నగా ఉన్న వర్షాలు కాస్త భారీ వర్షంగా మారిపోయింది. ఆ భారీ వర్షమే కేరళలో పెను ముప్పుకు కారణమయ్యింది. తరువాత కేరళ మొత్తం బీభస్తమైపోయింది. ఎంతోమంది ఎన్నో దేవుళ్లకు మొక్కారు కానీ ప్రతిఫలం లేకుండా పోయింది. చివరికి ఆ ఊరి ప్రజలు కూడా ఆ ఆలయం దగ్గరకు వెళ్ళి మొక్కుకున్నారు. అయినా శివుడు కనికరించలేదు. కానీ ఆ ఆలయ పూజారికి అప్పుడు గుర్తుకు వచ్చింది, ఆలయం బయట ఉన్న ఆ శివలింగాన్ని పూజిస్తే లాభం ఉంటుందని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆ శివలింగాన్ని మొక్కి, ఈ వరదల బారి నుంచి కాపాడు స్వామి అని నీకు పూజలు చేయడం మొదలు పెడతామని మొక్కుకున్నారు. అలా మొక్కి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. అలా మొక్కిన మరుసటి రోజే కేరళలో వర్షాలు తగ్గిపోవడం జరిగింది. సహాయక సిబ్బంది సహాయంతో కేరళ వాసులు మళ్ళీ యథాస్థితికి చేరుకున్నారు. అప్పుడు అర్థమైంది ఆ శివలింగానికి ఉన్న పవర్ ఏంటో. వెంటనే ఆ శివలింగానికి పూజలు చేద్దామని వెళ్ళగా ఆశ్చర్యకరంగా ఆ విరిగిపోయిన శివలింగం కాస్త మళ్ళీ అతుక్కుంది. దీన్ని చూసి ఆ ఊరి ప్రజలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కేరళ వరదలకు ఈ శివలింగం కూడా కారణమా? శివుడికి కోపం వచ్చే ఇంత ప్రళయం సృష్టించాడా? ఈ కేరళ ప్రళయం వెనుక దేవుడి హస్తం ఉందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.